దేవుడా మనకి మహిమలు గాక. హల్లెలూయా. మంచి దేవు సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం నుంచి ఉదయ కాలం మనం ధ్యానం చేసినటువంటి కీర్తన 32వ కీర్తన మొదటి వచనాన్ని చదువుదాం. కీర్తన గ్రంథం 32వ కీర్తన మొదటి వచనం. తన అతిక్రమములకు పరిహారం అందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భక్తుడైనటువంటి దావీదు రాస్తున్నటువంటి కీర్తన 32వ కీర్తన. ఇది దేవునితో మరి ఒక ధ్యానంలో ఉండి రాసినటువంటి కీర్తన. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దావీదు మనకులాంటి ఒక మానవుడే, మనకులాంటి ఒక మనిషి. అతడు ఒక రాజు అయ్యాడనంటే అతను ఒకేసారి రాజైన వ్యక్తి కాదు. ఎందుకంటే తన పూర్వీకులు రాజులు కాదు. సో తన కుటుంబీకులు ఎవరో రాజులు కాదు. సో అయినప్పటికీ కూడా వారి పశువులు పెంచుకునేటువంటి కుటుంబం అయినప్పటికీ దేవుడు ఒక రాజుని చేశాడు అని అంటే తన జీవితంలో మరి ఎన్నో మెట్లు ఎక్కవలసి వచ్చింది. ఎన్నో తన జీవితంలో అనుభవాలు ఎదుర్కొనేటువంటి వ్యక్తి. సో ఆ యొక్క అనుభవాల్లో ఎక్కువగా దేవుడితో సహవాసం చేస్తూ నడిచినటువంటి వ్యక్తి దావీదు. సో తను ఒక మాట అంటున్నాడు ఏంటి అని అంటే తన అతిక్రమములను పరిహారం పొందినవాడు తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. దేవుని స్తోత్రం. ధన్యత అనేదంటే సంతోషి. ధన్యుడు అంటే సంతోషి అనే ఒక అర్థం కూడా వస్తుంది. ఒక వ్యక్తి మరి పరిపూర్ణమైన సంతోషం కలిగిన ఒక వ్యక్తి, ఒక వ్యక్తి కావాలి అని అంటే తను చేయాల్సింది ఒక పని ఉంది. ఏంటి అని అంటే అక్కడ రెండు మాటలు రాయబడ్డాయి. తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు తన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తము పొందినవాడు. ఇక్కడ అతిక్రమములు అనే మాట అన్నాడు. పరిహారము పాపము అనేటువంటి మాట కూడా ఉపయోగించబడ్డది. అతిక్రమములకు పరిహారం పొందినవాడు పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు. రెండోటి కాదా, అతిక్రమములు వేరు పాపము వేరు అంటారా? రెండు ఒకే కోవకి చెందినమైనప్పటికీ రెండు విధాలుగా ఉన్నాయి. మొట్టమొదటిగా అతిక్రమము అని అంటే అది దేవుని పట్ల మానవుడు చేసినటువంటి క్రియ. అంటే దేవుడు ఏదైతే ఆజ్ఞించాడో ఆ ఆజ్ఞను నెరవేర్చకుండా ఆజ్ఞను అతిక్రమించడము, దేవుని యొక్క మరి చిత్తానికి మీరి నడవడము, దేవుడిని లెక్క చేయకపోవడం, దేవుడు చూపించిన బాటలో నడవకపోవడం, దేవుడు మనకి ఏర్పరిచిన నిబంధనను నెరవేర్చకపోవడం, అంటే దేవుణ్ణి లెక్క చేయకుండా జీవించిన ఆ జీవితము ఎలాంటిది అని అంటే అతిక్రమమైనటువంటి జీవితం. ఇప్పుడు ఆదిమానవులైనటువంటి ఆదాము అవ్వ చేసిన పాపం ఏంటి? పాపమా అతిక్రమం వారు చేసింది? అతిక్రమం. వాళ్ళు ఒక నరహర్షి కానీ, దొంగతనం కానీ, వ్యభిచారం కానీ అవి చేయలేదు వాళ్ళు. సో అవి దేనికి ఏ కోవకు చెందుతాయి అని అంటే పాపం అనే కోవకు చెందుతాయి. అతిక్రమం అంటే ఏంటి? దేవుడు ఏదైతే చేయదన్నాడో దాన్ని చేయడం. ఆజ్ఞ అతిక్రమమే. ఇప్పుడు వీళ్ళు ఏ రకమైన పాపం చేశారంటే దేవుని నిమిత్తము చేసిన అతిక్రమమే వారు చేసిన పాపం. సో దేవుడు ఒక ఆజ్ఞనిచ్చాడు, మీరు అన్ని తినండి, కానీ ఆ ఫలానా చెట్టు ఫలములు మాత్రం మీరు తినరు అని దేవుడు వాళ్ళకు ఒక గీత గీశాడు. సో ఆ గీతను వారు అతిక్రమించారు. ఆయన ఇచ్చిన ఆజ్ఞకు వారు అతిక్రమించారు. అది దేవుని పట్ల చేసినటువంటి పాపం అని. ఈరోజున అలాంటి ఆజ్ఞనే దేవుడు నిత్యం మనకిస్తూ ఉన్నాడు. నువ్వు ఇది చేయొద్దు, నువ్వు ఇది చేయి అని. అయితే మనం ఏదైతే దేవుడు చేయొద్దంటున్నాడో అది మనం చేస్తూ ఉన్నాం. ఏదైతే దేవుడు చేయండి అని అంటున్నాడో దాన్ని మనము చేయలేకపోతూ ఉన్నాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, పాపము అని అంటే పాపం గురించి ధ్యానం చేస్తే చాలా చాలా రకాల పాపాలు ఉన్నాయి. సో దేవుడు చేయొద్దన్నది చేస్తే అది అతిక్రమముతో కూడిన పాపము, దైవ అతిక్రమణ, అంటే దేవుని విషయమై చేసినటువంటి పాపం. దేవుని స్తోత్రం కలిగి దేవుడు మనకు ఆజ్ఞనిచ్చాడు.
ఏంటి నిత్యం యథావిధిక ప్రార్థన చేయండి. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి. మీ జీవితాలను మరి ప్రభువుకి సమర్పించుకుని పరిశుద్ధంగా జీవించండి. మీ కుటుంబాలను మిమ్మల్ని దేవునికి ప్రతిష్ఠించుకోండి. తర్వాత పరిచర్య కొరకు మీ గుంపుల ఇలాంటి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ఆయన. సో ఇవి చేయకపోవడం అతిక్రమణ. మరి పాపం అంటే ఏంటి? పాపం అంటే దొంగతనం చేయడం, వ్యభిచరించడం. తర్వాత ఇంకా పాపాలు అంటే మనకి చాలా ఉన్నాయి. సో కొంతమంది అనుకుంటారు ఇది చిన్న పాపమే కదా, పాపానికి చిన్నది పెద్దదని కొలత లేదు, చిన్నది పెద్దదని కొలత లేదు. సో మనం పాపం అనంటే పాపమే అంతే. సో ఇలా చేసుకుంటా మనము వివరించుకుంటా పోతే పాపాలు చాలా రకాలు ఉన్నాయి. అయితే పాత నిబంధనలో దేవుడు పది ఆజ్ఞలు ఇచ్చాడు. సో దానికి వ్యతిరేకమైనవి చేయడమే పాపం అన్నాడు. అందులో నరహత్య చేయకూడదు, దొంగిలించకూడదు, విమర్శించకూడదు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము కలగవద్దు, నీ పొరుగు అని దేవి కూడా నీవు ఆశించవద్దు, నీ తల్లిదండ్రుల్ని సన్మానించాలి. ఇలాగా దేవుడు కొన్ని చెప్పాడు. సో యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత వాటిని ఇంకా కఠినతరం చేస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు దేవాది దేవుడు ఏమన్నాడు? ఏమన్నాడు? వ్యభిచరించొద్దు అని అన్నాడు. యేసయ్య ఏమన్నాడు తెలుసా? నీ తోటి వారిని మోహపు చూపు చూస్తే చాలు అదే వ్యభిచారం అన్నాడు. ఇప్పుడు తండ్రి ఇచ్చింది చాలా మంది అంటారు వ్యభిచరించకూడదంటే అబ్బో చాలా కష్టం అని అంటారు. అది ఈజీ, ఆయన తండ్రి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలే ఈజీ. యేసుక్రీస్తు ప్రభువు ఇంకా దాని ఏమన్నా వ్యభిచారం అంటే ఒక స్త్రీ పురుషుడు కలిసి చేసేది మాత్రమే కాదు, కానీ ఒక వ్యక్తిని మోహం చూస్తే చూపు చూస్తే చాలు అని తన హృదయంలో అతను అప్పుడు అతను కాని ఆమె కాని చేస్తున్నా. ఇప్పుడు దేవాది దేవుడు మాట్లాడున్నాడు నరహత్య చెయ్యొద్దు అని అన్నాడు. ఒక వ్యక్తిని చంపడం పాపం అన్నాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువు వచ్చేమన్నాడు తెలుసా, నీ పొరుగు వాడిని యొద్దుడా అంటే నీవు అత్తరి నిమిత్తం నువ్వు నరహత్య చేసినాడు వేణ. అలాగైతే రోజుకి ఇన్ని హత్యలు చేస్తున్నావు, ఇన్ని హత్యలు చేస్తున్నావు, మన పిల్లలనే రోజు పది సార్లు చంపేస్తున్నావు కదా, భర్తను చంపేస్తున్నావు, భార్య ఏం చంపేస్తున్నావు, తోటి వారిని ఎంతమందిని చంపేస్తున్నావు, ఎలాగా ఆత్మీయంగా. సో దేవుడు అన్నాడు ఏసయ్య అన్నాడు నీ తోటి సహోదరుని కానీ సహోదరుని కానీ నువ్వు వ్యర్థుడా, అది పెద్ద గుర్తు కూడా, వ్యర్థుడా అని అంటే చాలంట నీవు అతన్ని అర్హత. సో పాపం అంటే ఎలా చెప్పుకుంటావు అంటే ఇంకా చాలా అంటే యేసుక్రీస్తు యొక్క ఆయన పాపం గురించి అనేక విషయాలు ఇంకా చెప్పాడు. మరి తండ్రి ఏం దేవుడికి మాట్లాడాడు, నువ్వు ప్రార్థన చేయుట ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే, ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే అంట. ఒకసారి నీ పాపం కూడా పాపాల గురించి ఏడు రకాల పాపాలు చెప్పారు నీకు గుర్తునే లేవు. తర్వాత ప్రార్థన చేయకుండా భోంచేయడం కూడా పాపమే. ఎస్, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది ఏంటంటే ఒక చక్కని మాట ఉంటుంది, ప్రార్థించకుండా ఆహారం మింగినట్లుగా కొందరు మింగుదురు అని అంట. సో కొంతమందికి ఇంకా కంచంలో ఉన్నదే తడువు అనమాట, గటగట ఇంకే కొంతమంది గోల్చేస్తే గంటలు తరబడి తింటానే ఉంటుంది, కొంతమంది మాత్రం ఎప్పుడు తింటాడు ఇది అని చెప్తుంది. సో ఒక్కొక్కడు కాలం సో స్లోగా తినడం ప్రారంభించిన స్లోగా తిన్నా స్పీడ్గా తిన్నా ఏం తిన్నా ఎలా తిన్నా తినే ముందు ఏం చేయాలంట, ప్రార్థన చేయకపోవడం కూడా, ప్రార్థన చేయకుండా తింటాం కూడా. సో ఎందుకు ప్రార్థన చేయాలి తినే విషయం? ఆహారం ఇచ్చిన దేవుడే. సో ఆహారం ఇచ్చిన దేవుడికి కూడా మనం ఏం చేయాలంట, స్తోత్రం మనము చెల్లించాలి. స్తోత్రం కదా, మనకి ఏ హద్దులు లేకుండా తింటున్నాం, అది చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, బిర్యానీలు కావచ్చు, ఏం కావచ్చు. కొంతమంది తినాలంటే పాపం తింటాను, కానీ మనం అన్ని తినేస్తున్నాం, హ్యాపీగా ఉంటున్నాం అనే కదా, బీపీలు ఉన్నాయి, షుగర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, తినకూడదు అని అనుకుంటేనే తినాం కదా. సో మనకి ఎలాంటి ప్రమాదాలు కూడా జరగట్లేదు.
దేవుని కొరకు హల్లెలూయా హల్లెలూయా అబ్దుల్ లేకుండా ఎంతగా లేదు ఎంతమని మరి ఆ కృపను ఇచ్చిన దేవునికి చిన్న ప్రార్థన చేసుకునేనా మనం ఏం చేయాలి చూడచ్చు సో ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి కానీ నేను పాపం గురించి చెప్పట్లేదు కానీ పరిహారం గురించి చెప్తాను రెండు రకాల పాపాలు ఒకటి దేవుని విషయంలో మనం చేసే అంటే దేవుని యొక్క మనస్సును కష్టపెట్టే అంటే దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేయకపోవడం రెండో దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో దాన్ని చేయడం దేవుని యొక్క హృదయాన్ని కష్టపెట్టేది అతిక్రమం రెండోది పాపం ఏంటి అని అంటే మన స్వయంకృతాపరాధాలు అంటే మన చేతులతో మన సొంతంగా చేసేటువంటి పాప సో ఈ యొక్క అతిక్రమణకు పరిహారం నొందిన వాడును పాపమునకు ప్రాయశ్చిత్తం పొందిన వాడు ధన్యుడు సో ఈ రోజున మనం పరలోకం చేరాలి అంటే మన జీవితంలో నిజమైన శాశ్వతమైన సంతోషం ఉండాలంటే మనం ఈ రెండు పొందుకోవాలి ఏంటంటే ప్రాయశ్చిత్తము పరిహారం ఎవరు స్తోత్రం పరిహారమును ప్రాయశ్చిత్తం రెండు కూడా మనం పొందుకోవాలి సో మనందరి యొక్క అతిక్రమముల నిమిత్తం ఏసయ్య ఏనాడో సిలువు మీద మరణించి తిరిగి లేచే రక్తాన్ని కాచి ఆయన మనందరికి పాప పరిహారం పాప పరిహారం దాన్ని చేస్తాయి ఇప్పుడు మనం చేయాల్సింది ఏం తెలుసా మన స్వయంకృత అపరాధాలను బట్టి మనం ఏం చేయాలి కడగబడాలి హల్లెలూయా ఆయన రక్తంలో కడగబడాలి ఆయన రక్తంలో కడగబడకుండా మనం ఎప్పుడు కూడా పర్వక రాజ్యానికి చాలేదు హల్లెలూయా సో మనం రక్తంలో ఏసయ్య యొక్క రక్తంలో కడగబడకుండా ఎప్పుడు కూడా మనము పర్లోకానికి చాలు అయితే నేను బాప్తిసం పొందుకున్నాను కదండి నేను మార్గదర్శనం పొందుకున్నా బాప్తిసం పొందుకున్నా సరిపోద్ది కదా అని అంటే పాపం అనేది ఒక్కసారి జరిగే క్రీ కాదని పాప పరిహారం అనేది ఒక్కసారి జరిగేది ప్రాయశ్చిత్తం అనేది ఒక్కసారి జరిగేది కాదని నిరంతరం కూడా మనం కడుక్కుంటూనే ఉండాలి మీ అందరికి అర్థమైన మాట చెప్తానే సెల్ ఫోన్లు ఉన్నాయి కదా అందరికీ స్క్రీన్ టచ్లు ఉన్నాయి కదా అది 15 సెకండ్లకు ఒకసారి ఏమైంది లాక్ పెడుకోవాలి ఇప్పుడు ఆ సెల్లో మీరు ఓ ఫోన్ చేయాలన్నా ఓ వీడియో చూడాలన్నా లేకపోతే ఏదైనా ఒక పాట వినాలన్నా ఏం చేయాలి మీరు ముందు ఏం చేయాలి లాక్ తీయాలి ఒకసారి లాక్ తీసారు పాట లేకపోతే ఫోన్ చేశారు పెట్టేశారు మళ్ళీ ఇంకొకరికి ఫోన్ చేయాలి మళ్ళీ లాక్ తీయాలి అరే ఇందాక తీసాను కదా సరిపోద్దా అంటే అంతదా ఫోన్ అలాగా పాపము పాప పరిహారం అనేది పాపంలో కడగబడ్డం అనేది కూడా నిత్యమైన క్రియ నిత్యమైన క్రియ మనం ఈ రోజు పొద్దున్న ప్రభా నన్ను పరిశుద్ధ పరిశుద్ధ తండ్రి నన్ను కడగన ప్రభాని మనం ప్రార్థన చేస్తాం ఈ ఉదయకాలం నుండి సాయంత్రం లోపు ఏదో పాపంలో మనం పడిపోయాం మళ్ళా లాక్ అయిపోయాం మన పరిశుద్ధ జీవితం మనం ఏం చేయాలి మళ్ళా పాపంలో కడగబడ్డం అనే లాక్ తీయాలి ఎవరు స్తోత్రం హల్లెలూయా ఇంకోలా కూడా చెప్పవచ్చు మన సంతోషం ఆత్మీయ ఆనందం పరిశుద్ధాత్మని అందరి ఆనందం లాక్ అయిపోతుంది ఇప్పుడు పాపం చేసిన ప్రతిసారి లాక్ అయిపోతుంది ఇప్పుడు మనం ఏం చేయాలి ఆ నిత్య ఆనందం పరిశుద్ధాత్మ యొక్క అనుభవం ఆ పరిశుద్ధాత్మ యొక్క ఆనందం మనం పొందుకోవాలి అని అంటే కడగబడ్డం అనేటువంటి ఆ లాక్ ఒకటి చేయాలి ఆ కాలం తీయాలి మేము స్తోత్రం ప్రార్థన చేసిన ప్రతిసారి మోకరించిన ప్రతిసారి మనం ఏం చేయాలి కొంతమంది పాపాలు మనం కలుపుకోవాలి సో సంఘంలో ఏదైనా అంశం గురించి చేయమన్నప్పుడు మన వ్యక్తిగత పాపాలు మనం కడుక్కునే అవసరం లేదు ఎప్పుడు చేయవచ్చు మన వ్యక్తిగతంగా మన మందిరంలోకి రాగానే చేసుకున్న ప్రార్థనలో ప్రభువును పరిశుద్ధపరచడానికి కడగడ ప్రభువుని మనం ప్రార్థన చేయాలి ఎందుకంటే మనం పరిశుద్ధ పరచబడితేనే తప్ప అందుకనే యోగభక్తులు ఒక మాట అంటాడు 30 యోగ్రంథం 31 అధ్యాయం 34 వచనం చూడండి ఒకసారి యోగ్రంథం 31 అధ్యాయం 34 వచనం చూడండి ఒకసారి మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనంగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపములను కప్పుకొని కర్మనున్న దేవుని దృష్టికి యోగభక్తుడు చక్కగా ప్రార్థన చేస్తున్నాడు ఒక మాట తెలియచేస్తున్నాడు ఇదిగో నేను సమాజానికి భయపడి నా కుటుంబాలకు నా కుటుంబ తిరస్కారాలకి నేను భయపడి
నా పాపాన్ని నా గుండెల్లోనే దాచేసుకుని దేవుని సన్నిధిలోకి వచ్చి నా పాపాన్ని కడుక్కోకుండా నాలోనే దాచేసుకుని నా మనసులోనే పెట్టేసుకుని నా హృదయంలోనే పెట్టేసుకుని వీళ్ళందరికీ భయపడి నా పాపాలు ఒప్పుకోకుండా నా పాపాన్ని నేను కడుక్కోకుండా తిరిగి నేను అదే ఎలా వచ్చానో తిరిగి నేను అలాగే నేను బయటికి వెళ్ళిపోతే నేను యెహోవా దృష్టికి వ్యాసదారిని అవుతాను. హల్లెలూయా. నేను స్తోత్రం కలుగుతాను. గమనించిన ప్రేమంటే ఎవరికైనా దేవుని సన్నిధికి వచ్చి బిగ్గరగా ఎరిగెత్తి ప్రభా నా పాపాలు క్షమించి అని నేను అడిగానంటే అక్కడు ఈమె ఏదో పాపం చేస్తుంది, ఇతను ఏదో పాపం చేస్తున్నాడు అని అనుకుంటారని భయపడేలా చేయకపోతే, ఒకవేళ నా ఇంట్లో వాడే అదేంటి మరి ఆయన పాపం క్షమించమంటున్నాడు నాకు తెలియకుండా ఏదైనా చేశాడా, మా నాన్న ఏంటి పాపం క్షమించమంటున్నాడు నాకు తెలియకుండా ఏమన్నా చేశాడా అని ఒకవేళ నా కుటుంబం అనుకుంటుందేమో అని నా కుటుంబానికి భయపడి ఇతను ఏదన్నా చేశాడా ఏమేదన్నా చేసిందా అని అనుకుంటారేమో అని తోటి విశ్వాసులకు భయపడి పాపాలు ఒప్పుకోకుండా కడుక్కోకుండా మందిరంలోకి ఎలా వచ్చానో తిరిగి అలాగే నేను వెళ్ళిపోతే మనుషుల దృష్టికి నేను మంచోడిని కావ అయిపో అవ్వచ్చేమో కానీ దేవుని దృష్టికి నేను వ్యాస్తారని అవుతాను. కాబట్టి ఇక్కడ స్పష్టంగా యోగోక్తుడు ఒక మాట అంటున్నాడు ఏంటంటే నువ్వు మనుషుల దృష్టిలో పరిశుద్ధుడు పరిశుద్ధురాలు అని నువ్వు అనిపించుకోవాల్సిన అనిపించుకున్నావు అనుకో దేవుని దృష్టిలో నువ్వు వ్యాస్తారం అవుతావు. మనుషుల దృష్టిలో మనం ఎలా ఉన్నా పర్లే, మనుషులు ఏమనుకున్నా పర్లే, లోకంలో సాగుతుంది లోకులు పలు కాకులు అని అంటారు కదా, అరవని మురుక్కొని నీకు సంబంధం లేదు దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు. నువ్వు మంచిదాను మంచోడు అని లోకం అన్నా అనుకోని నీకు వచ్చిన నష్టం లేదు పోయిందేమీ లేదు, కానీ దేవుని దృష్టిలో నువ్వు మంచిదాను మంచోడు పరిశుద్ధుడు నీతి మంత్రులు దేవుని దృష్టిలో పడాలి. నేను స్తోత్రం కదా. అందుకని యోగోక్తుడు స్పష్టంగా ఒక మాట అన్నాడు, నేను మనుషులకు భయపడి నా కుటుంబానికి భయపడి నా గుండెల్లోనే నా పాపాన్ని నేను దాచేసుకుని వెనక్కి వెళ్ళిపోతే దేవుని దృష్టి నేను వ్యాసదారణ సో మనము వ్యాసదారణ కాకపోవడం మనుషులు శభాష అన్న దేవుడు అంటాం. సో దేవుని చేత శభాషన్ అనిపించుకుంటే ఒక్క రోజు కాకుండా మరొక రోజు మనుషులందరూ కూడా శభాష మనుషుల ముందు మనం పరిశుద్ధులుగా మనుషుల ముందు మనం గొప్పవారిగా మనుషుల ముందు మనం నీతి మంత్రులుగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. దేవుని ముందు మనం నిరూపించుకోవాలి, దేవుని దృష్టిలో మంచివారు. అందుకని అంటున్నాడు మన దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఎలా వచ్చాం అలా వెళ్ళకూడదాం. పాపాలతో వచ్చాం, గుర్తుతో వచ్చాం, పాపకు నీరు కట్టించుకుని వచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి, యేసు రక్తంలో ఈ పాపాలన్నీ ఊరికంతా కడిగేసుకోవాలి. కడిగేసుకుని పరిశుద్ధంగా మనం బయటకాలి. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధికి వచ్చి కూడా మన పరిశుద్ధత పొందుకోకుండా కడగబడకుండా తిరిగి మనం వెళ్ళిపోతే అందుకని సార్వత్రిక రంగంలో ఒక మాట ఉంది చూడండి, కడుక్కున్న వాడికి కడుక్కున్న వాడికి చిన్న చిన్న తేడా ఉంటుంది. చిన్న సామెతల గ్రంథంలో 28:13 చూడండి, సామెతల గ్రంథం 28:13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. హల్లెలూయా. అతిక్రమములను దాచిపెడితే ఏమంటారట, అతిక్రమం దాచిపెట్టిన వాళ్ళు వర్ధిల్లరంట, వాళ్ళు అభివృద్ధి చెందరు, వాళ్ళు ఆశీర్వదించబడరు, వాళ్ళు ఎదుగుదల ఉండదు. మీరు అనుకోవచ్చు వేళ అయ్యో అదేంటండి అయ్యదే అనేటి అతిక్రమాలు చేసేవాళ్ళు పాపం చేసేవాళ్ళు ఆ మేళ మీద మేళ కట్టేస్తున్నారు కార్లు మీద కార్లు కొనేసుకుంటున్నారు అని అనుకోవచ్చు. ఎంత ఎదిగిన మరొకటి ఏ రోజైనా అనక. సో మీరు గమనించండి ఇప్పుడే అంటే పాపాలు కప్పుకుని బ్రతికేసేవాళ్ళు ఆ వాళ్ళలో ఆత్మబలం ఉండదు, ఆత్మబలం ఉండదు. వృక్షలు అంటే వాళ్ళు ఆత్మబలం ఉండదు, చావ ఉండదు. అనక చూడండి ఒక మామిడి చెట్టు కానీ ఒక కంచిత్రం చెట్టు కానీ ఒక ముళ్ళ ఇవే ఒక తుమ్మ చెట్టు కూడా అందవిహీనంగా ఉన్నప్పుడు అందులో ఏమన్నా తెలుసా, చావ ఉంటుంది, నరకడం కష్టం. అంత మాత్రమే కాదు వాటి యొక్క ఆ కలప ప్రతిదానికి ఉపయోగపడదు, ఇక్కడ ముళ్ళ కదా ఇవే కాల్చడానికి కూడా పొయ్యి రూపడం అని చెప్పి అనగా
అతిక్రమం దాచిపెట్టుకున్న వాళ్ళకి ఆ ఒప్పుకుని విడిచిపెట్టే అదే డిఫరెన్స్. ఎవరి స్తోత్రం? ఆ అతిక్రమం దాచిపెట్టుకుని వర్ధిల్లుతున్నారు అని అనుకుంటున్నాం చూడండి, సేవ లేని వర్ధిల్లని వర్ధిల్లింపని, ఆత్మబలం లేని, దేవుని యొక్క కృప లేని ఆశీర్వాదం సంపాదన ఎదుగుదల. సో దేవుడు అంటాడు అలాంటి వారు వర్ధిల్లరు, అది శాశ్వతం కాదు, అలాంటిది ఉన్నా అది మనశ్శాంతికరమైనది కాదు. దాంట్లో మనశ్శాంతి మరి దేంట్లో మనశ్శాంతి? వాటిని ఒప్పుకొని పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుతాడు. హల్లెలూయా. స్తోత్రం కలుగుతాడు. పరిశుద్ధంగా కష్టాలతో బ్రతికినా సరే దేవుని కనికరం నీకు ఉంటుంది. నీవు పరిశుద్ధంగా శ్రమ పడుతూ జీవిస్తున్నప్పటికీ కూడా దేవుని కనికరం ఉంటుంది. హల్లెలూయా. సో దేవుని కనికరం మన మీద ఉండాలి అని అంటే దేవుని యొక్క చల్లని చూపు మన మీద ఉండాలి అని అంటే పరలోకపు భాగ్యాన్ని మనం సంపాదించాలి అని అంటే మనం ఏం చేయాలి తెలుసా? కప్పుకోకూడదండి, కప్పుకోకూడదు. ఏం చేయాలి? విడిచిపెట్టాలి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? చిన్న తప్పు చేసి లేకపోతే అనుకోని మాటలని ఏదో చేయకుండా చేసి ఏం చేస్తారు తెలుసా? ఒప్పుకోరు. ఏదో తప్పు అయిపోయింది అనేసాను, కోపంలో అనేసాను అని ఒప్పుకుంటూ మాట్లాడకూడదు. నేను అనలేదు, నేను చేయలేదు, నేను చెందలేదు, మరి ఎలా చేసావు అలా చేసావు అంటే ఒక దాని మీద ఉంటారు. ఏం చేస్తారు? కప్పుకుంటారు. ఏం చేస్తారంట? చూడండి, ఇప్పుడు కోడి రెట్టేసింది అనుకోండి, తీసవుతుంది అక్కడ పోద్ది అవునా? దాన్ని కొంచెం మట్టేసి కప్పాం, ఎవడో ఒకటి చెప్తాడు కప్పు మళ్ళీ బయటపడదు, మళ్ళా కొంచెం మట్టేసి కప్పాం, మళ్ళా ఎవడో ఒకటి చెప్తాడు మళ్ళా కప్పు బయటపడదు. నువ్వు కప్పున ఎన్ని పొరలు కప్పునా ఏ దాని కూలిపోదు కదా. అందుకని దేవుడు అక్కడ ఒప్పుని విడిచిపెట్టాయి. ఒక తప్పుకి కవర్ చేయడానికి ఇంకో తప్పు చేయాలి, ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకో అబద్ధం, ఒకదాని అంటారు ఒకదాని అంటారు. అదే మొదట్లోనే దాన్ని తుంచేస్తే ఏదో అనేసాను మీరు తప్పు అయిపోయింది కోపం అనేసి అక్కడతో పోదు. ఏదో చేస్తాను తెలియక చేస్తాను తెలియక పుట్టిస్తాను అక్కడతో పోదు. కానీ దాన్ని కప్పుకుంటా వెళ్తే కంపు పోదు, కానీ ఈ పెంట ఎక్కువైపోతుంది. కంపు కాదు, పెంట పెరిగిపోదు. ఎంత పెంట పెంచుకున్నా ఆ పెంట ఏదో ఒకరికి తీయాలా లేదా? అదేదో ముందే తీసుకుంటాం మనం. అందుకని దేవుడు ఒప్పుకుని విడిచిపెట్టి వాడు కనికరం దాచిపెట్టు, అతిక్రమం దాచిపెట్టు, పాపాలు దాచిపెట్టు. ప్రభు సరే ఒప్పుకుని దాన్ని ఏం చేయాలంట? ఒప్పుకుంటే సరిపోదు. ఏం చేయాలంటే అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి పాపం చేశాడు, ప్రభు నేను పాపం చేశాను క్షమించండి అని యాద ఒప్పేసుకున్నాడు. ఇంటికి వెళ్ళి రెండో రోజు పాపం చేస్తున్నాడు, మళ్ళా మళ్ళా వచ్చి ప్రభు నన్ను క్షమించి అంటున్నాడు, ప్రభు క్షమించాడు, మళ్ళా వెళ్ళిపోయి మూడో రోజులు అలా అంటే ఒక పక్కన పాపం చేసుకుని ఒక పక్కన క్షమాపణ పొందుకుంటున్నాడు. అది కూడా కరెక్టా? ఏం చేయాలంట? విడిచిపెట్టారు. నేను తప్పు చేశానని పశ్చాత్తాపం మనలో వస్తే మరలా దాని జోడికి వెళ్తారు. విడిచిపెట్టారు. అలాంటి వాడు ఏం పొందుతారంట? అలాంటి వాడే ధన్యుడు. ఎవరు స్తోత్రం కలుగుతారు? అలాంటి వాడే పరలోకంలో ప్రభుత్వం పాటు హృదయంలో ఆ దోషం పెట్టుకుని హృదయంలో పాపం పెట్టుకుని యోగాడు కదా, నా పాపం నా రూములోనే నా గుండెల్లోనే నేను దాచేసుకుంటే నా దేవుడు నన్ను సహించడు, నన్ను ఒక వ్యాసదారిగా చూస్తాడు నన్ను దేవుడు. ఇన్నాను దేవుడు బిడ్డ, దేవుడు అంట ఈశ్వరైనా క్షమిస్తాడు కానీ కొంతమంది రోజున ఈ రోజు మనం చూస్తే క్రైస్తవుల్లోనే దేవుని బిడ్డలోనే 70% వ్యాసదారులే ఉన్నారు. వ్యాసదారులే పైకి ఒక జీవితం, మాట ఒకటి అంతరంగం ఇంకొకటి. సో వ్యాసధారణ పైకి మాత్రం తెల్ల బట్టలు వేసుకుని పరిశుద్ధంగా కనపడతారు, తమ్ముడు చెల్లి బ్రదరు ఇలా మాట్లాడతారు, లోపలంతా కుషిత. సో ఇది వ్యాసధారణ జీవితం. ప్రభు ఏనాడు క్షమించు పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టాలి. అందుకనే తన అతిక్రమములకు పరిహారం ఉన్నవాడు, తన పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తం ఉన్నవాడు
ధన్యుడు. అతని జీవితంలోనే నిజమైన సంతోషం, నిజమైన ఆనందం. అతను మాత్రమే నిజమైన దేవుని యొక్క కనికరాన్ని సర్వత చూపును పొందగలుగుతారు. వారు మాత్రమే ఈ పరలోకంలో ప్రభుత్వం పాటు. కాబట్టి నన్ను ప్రతి నిమిషం కూడా ప్రభు సన్నిధిలో ఆకరించినప్పుడు ఎలా వచ్చాం అలా తిరిగి వెళ్ళకుండా మనం ఏం చేయాలట? దేవుని సన్నిధిలో వచ్చినా మనం పరిశుద్ధపరచుకోవాలి. మన యొక్క కుటుంబంలోనైనా మనం ప్రార్థన చేసిన ప్రతిసారి మన పాపాలను ఒప్పుకుంటూ మనం ప్రార్థన చేయాలి. కనుక మన పాపాలను మనం ఒప్పుకుందాం, పరిశుద్ధపరచబడదాం, ప్రభు యొక్క కనికరాన్ని పొందుదాం. అటు కృప దేవుడు మనకు దయచేయండి కనుక. ప్రార్థన చేద్దాం, అందరికీ ప్రార్థన చేద్దాం. అన్న మనుషులన్నీ కళ్ళు వస్తున్నాయి, ప్రార్థన చేద్దాం. సర్వాధికారి కృపా కార్యక్రమం కలిగినప్పటికీ నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన స్తోత్రాలు స్తోత్రాలు తెలుసుకున్నాం. ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని బలపరచారు మీ స్తోత్రాలు అయ్యా. ఇప్పుడు ప్రభా అయినా అతిక్రమం నిమిత్తం పరిహారం పొందిన వాడు, పాపం నిమిత్తం ప్రాయశ్చిత్తం పొందిన వాడు ధన్యుడు అని వాక్యం సాధిస్తాం. దాని ఇంకోనైనా మా యొక్క అతిక్రమం నీ విషయంలో మేము ఏ యొక్క నైనా విషయంలో దోషాన్ని కోరుకుంటున్నాం, నీ విషయంలో ఏ విషయంలో పాపం చేశాం, నీ కోపం పుట్టించే నీకు అసహ్యమైన కార్యాలు మా జీవితంలో ఏమి ఉన్నావు ప్రభా, అన్నింటి మేము ఒప్పుకుంటాం, ఒప్పుకుంటాం. మనం పరిశుద్ధపరచండి, మనల్ని మన్నించడం కదా అయ్యా. మా స్వయం కృత అపరాధాల వల్ల అయ్యా, మా చేతుల ద్వారా, మా చూపు ద్వారా, మా ఆలోచన ద్వారా, మా తలంపుల ద్వారా మేము ఏ పాపాలు చేశాం, ఆ ప్రతి పాపములను క్షమించను. నోటి ద్వారా చేసిన పాపం, చూపు ద్వారా చేసిన పాపం అయ్యా తండ్రి, ఆయన ఆలోచన ద్వారా చేసిన పాపం అయినా తండ్రి, మరి తలపుడు ద్వారా చేసిన పాపం, మా చెవులతో చేసిన పాపం, కాళ్ళతో చేసిన పాపం అయా తండ్రి, సహవాసం వల్ల చేసిన పాపం అయా క్షమించండి అయ్యా, పరిశుద్ధపరచండి. ఈ రక్తంలో కడగండి ప్రభావిస్తున్నారు అయ్యా. ఈ సమాజానికి భయపడి, మా చుట్టుపక్కల తిరస్కారానికి భయపడి, మా పాపాలు మేము అయ్యా ఒప్పుకోకుండా మా గుండెల్లోనే అయా మేము దాచుకుని నాకు మేము జీవిస్తే ఈ దృష్టికి మేము వ్యాసదారులు అవుతామని మరి యువకులు చెప్తున్నారు కదా అయ్యా. మేము వ్యాసదారులు ఉండకూడదు తప్ప అయ్యా, నిజమైన పరిశుద్ధులుగాను అయ్యా నీ పిల్లలుగా తప్ప మేము జీవించడానికి సహాయం చేయండి. అతిక్రమణ ఒప్పుకుని అయ్యా అందులో ప్రభా అతిక్రమణను అయ్యా దాచిపెట్టి వాడు వర్ధిల్లను అని అంటున్నారు. మా జీవితంలో అతిక్రమాలు పాపాలు ఉండి అయ్యా మేము మా జీవితాలు అభివృద్ధి లేకుండా మేము ఉన్నామేమో, దయచేసి క్షమించి పరిశుభ్రపరచండి. మీ రక్తంలో మమ్మల్ని కలిగి శుద్ధీకరించి అయ్యా మా పాపములను క్షమించండి. మీ కనికరములు మాపై ఉంచండి. ప్రతి అపరాధములను, ప్రతి దోషములను, ప్రతి పాపములను అయ్యా మీరు క్షమించండి. పరిశుభ్రపరచండి, మీ రక్తంలో కలిగి శుద్ధీకరించండి. అయ్యా ఈ పరిశుద్ధాత్మను ఆయన పరిశుద్ధంగా జీవిస్తారు. మీ ఆత్మను మాలో ఉంచి ఆయన మమ్మల్ని నడిపిస్తున్నారు. ప్రతి బిడ్డలందరినీ మాట్లాడించిన ప్రతి బిడ్డలు కూడా వారి పాపం నిమిత్తం, వారి యొక్క అతిక్రమణ నిమిత్తం ప్రాయశ్చిత్తం పరిశుద్ధపరచబడి అయా నిజమైన ఆనందం, ఆత్మీయ సంతోషం మేము అనుభవించడానికి, నిజమైన ఎదుగుదల అభివృద్ధి అయా దీవెన మేము పొందుకోవడానికి దేశ అధికారులు, నాయకులు, ప్రజలు అందరినీ కూడా మీరు పరిశుద్ధపరచండి. రాష్ట్రంలో ఏర్పడిన గుంపులో దేశమంతానికి సహాయం సంఘమైనటువంటి ఈ మాట గురించి ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా పరిశుద్ధపరిచి ఈ రాష్ట్రంలో ఏర్పడే భాగ్యం ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థన సమాధానం అయా శ్రమకాల కూడుకుని కూడా ప్రతి బిడ్డని బలపరచండి, ప్రతి బిడ్డని స్థిరపరచండి. ఏ బిడ్డలు ఏవైతే అయా ఏ అవసరం ఉపవాసాలు ఇస్తున్నారు, ఏ అవసరం నిమిత్తం ప్రార్థిస్తున్నారు, ఏ అవసరం నిమిత్తం నేను కొనియాడుతున్నారు అయా వారి అవసరాలన్నీ కూడా తీర్చండి. తన శక్తిని, ఆరోగ్యాన్ని, బలాన్ని మీరు దయచేయండి. సమృద్ధి అవ్వాలి, అప్పులు ఆర్థిక బలంలో విడుదల ఇచ్చేది లోకరుగ్మతంలో నుంచి విడుదల ఇచ్చేసి నీ కొరకు ప్రతి వెళ్ళి ఆశీర్వాదం కలిగి ఎన్నో పనులు ఉన్నాయి తప్ప అయ్యాకు సీలింగ్ రావాలి, ప్లాస్టింగ్ రావాలి, దర్శనం అవ్వాలి, తలుపులు కిటికీలు ఇవన్నీ కూడా అయ్యా మరి సమకూర్చలేదు తప్ప సహాయం చేయించారు.
ఆయనకు సభలందరినీ కొరకు ఏర్పరచండి. చిన్నవారిని పెద్దవారిని యవనస్తులను స్త్రీలను పురుషులను ప్రతి ఒక్కరిని కొరకు ఏర్పరచండి, దీవించండి. అయ్యా నీ కృపలో వర్తించండి. నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి.